కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలంలోని తొండంగి గ్రామంలో నేడు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మురళీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో తొండంగి మెయిన్ రోడ్ సెంటర్లో గల శ్రీకృష్ణుడి గుడి వద్దకు పెద్ద ఎత్తున మహిళలు పురుషులు శ్రీకృష్ణుని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఓం నమో కృష్ణం వందే జగద్గురు. మన తొండంగి గ్రామంలో మెయిన్ రోడ్లో గల ఈ కృష్ణాలయం నందు మరి ఈ ఉత్సవాలు ఈ ఆలయ నిర్మాణం 1989లో నిర్మించడం జరిగింది. అలాగే డాక్టర్ పవన మాణిక్యాలరావు గారు ఈ కృష్ణ భక్తితో ఆయన ఆ రోజు నిలపడం, ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లో భాగంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మన మురళీకృష్ణ యాదవ సంఘం సభ్యులందరూ అలాగే యూత్ అందరూ కూడా పాల్గొని మరి వీరందరూ కూడా చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడానికి సంసిద్ధులై కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు పూజదాతలు శ్రీ పిడివి నాగ సత్యనారాయణ గారు ఈ రోజు పేటల మీద కూర్చుని పూజదాత అయ్యే కాకుండా మరి ఈ రోజు అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం ఈ రోజు స్పెషల్. అలాగే సాయంత్రం 3 గంటలకి భారీ బాణసత్యాలతో రకరకాల కళాకారులతో కళాకారుల నృత్యాలతో అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ ఊరేగింపు కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా సంవత్సరానికి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిపించుకుంటూ మరి అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా యువకులు పెద్దలు ఏర్పాటు చేశారు. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్మ 5 రోజుల కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ రోజు జరిగేటువంటి అన్నదానంలో ప్రతి ఒక్క భక్తుడు అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. జై.